మానవ, ఎక్కడున్నావు? ఆదాము, ఎక్కడ దాక్కున్నావు? ప్రభు, మీ అడుగుల శబ్దం వినపడింది. నేను తప్పు చేశాను, పొదల మాటన దాక్కుని ఉన్నాను. చేయవద్దని నేను చెప్పిన దానినే చేశావా? లేదు లేదు, నేను చేయలేదు. ఇదిగో, నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ ఉంది కదా, తనే చేయమని చెప్పింది. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. ఆదికాండం, మనుషులకు దేవుడు రాసిన ప్రేమలేఖ. దేవుని రూపంలో సృజించబడిన మానవుడు అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు నేర్చుకుంటున్న వేళ అది, తప్పటడుగులు కూడా వేసిన వేళ అది. ఈ ప్రయాణం ఇంతటితో ఆగలేదు. ఏదైనా తోటలో ప్రవేశించి అక్కడ నుంచి వాగ్దత్త భూమి వరకు ప్రయాణిద్దాం దేవునితో నడక కార్యక్రమం ద్వారా. ఇక ఆలస్యం చేయకుండా దేవునితో నడక ప్రారంభిద్దాం. దేవుడు భూమి మీద మనుషులను రూపొందించడంతోనే భూమిపై చరిత్ర ప్రారంభమైంది. అది మానవ చరిత్ర. చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయే పయనం అది. దేవుడు మనిషిని రూపొందించకముందే సమస్త విశ్వాన్ని చేశాడు. నింగి నుంచి నేల వరకు, చెట్టు నుంచి పుట్ట వరకు ప్రతిదాన్ని రూపొందించాడు. వాటికి కొన్ని పరిధులను నియమించాడు. అనంతరం మట్టి నుంచి మానవుణ్ణి తయారు చేసి తన సృష్టి అంతటికి కాపలదారుగా నియమించాడు. దేవుడు నియమించిన దాన్ని సృష్టిలో ఏది జవదాటలేదు, కానీ మనిషి దాటాడు. దేవుడు వద్దు అన్న పండును తిని భూమికి శాపాన్ని తీసుకొని వచ్చాడు. అతడే ఆదాము, అతడి సహచరి అవ్వ. వీరిద్దరికి పుట్టిన కుమారులు హేబేలు, కయీను. ఇందులో కయీను తన సోదరుడైన హేబేలును అసూయతో హత్య చేశాడు. ఇది మొదలుకుని భూమి మీద ఘోరాలు పెరిగిపోసాగాయి. అప్పుడు దేవుడు మరలా నోవా అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతడు నీతిమంతుడు. దేవుడు అతనితో ఒక పడవ తయారు చేయాల్సిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. అందులో సకల ప్రాణులను ఎక్కించుకోగా దేవుడు 40 రోజుల పాటు భారీ వర్షాన్ని కురిపించాడు. దీంతో సమస్త మానవాళి అంతమై కేవలం నోవా అతని కుటుంబం మాత్రమే బతికారు. అయితే తరువాత వచ్చిన జనాలు కూడా దుర్మార్గం వైపు అడుగులేయడం ప్రారంభించారు. ఆ సమయంలో దేవుడు అబ్రహాము అనే మరో వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతడు ఉత్తమోత్తమ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. దేవుని నమ్మి గమ్యం తెలియని ప్రయాణం చేసిన విశ్వాస ధీరుడు. నీ సంతానాన్ని సముద్రపు ఒడ్డు ఇసుకల, ఆకాశంలోని నక్షత్రాల సంఖ్యలా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అవసాన వయసులో అతడికి ఇస్సాకు జన్మించాడు. తండ్రి మార్గంలో నడిచిన గొప్ప వ్యక్తి అతడు. ఇస్సాకు యాకోబును కన్నాడు. యాకోబు పట్టుదల కలిగిన వ్యక్తి, అనుకున్నది సాధించే వరకు వదలని విక్రమార్కుడు. యాకోబుకు 12 మంది కుమారులు జన్మించారు. అనంతరం జరిగిన పలు పరిస్థితుల వల్ల యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తుకు వెళ్ళి స్థిరపడ్డాడు. ఆ తర్వాత జరిగిన మరికొన్ని పరిస్థితుల వల్ల యాకోబు కుటుంబం అంతా కూడా ఐగుప్తు చేరుకుంది. వీరి సంతానం మరింత ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఈజిప్టులో బలమైన వర్గంగా ఎదిగింది. ఇంతటితో ఆదికాండం ముగిసి నిర్గమకాండం ప్రారంభమవుతుంది. నిర్గమన అంటే బయటకు రావడం, వదిలి రావడం, ఛేదించుకుని రావడం అనే అర్థాలున్నాయి. నిర్గమకాండంలో మనకు మోషే ప్రవక్త పరిచయం అవుతాడు. దేవునికి దగ్గరగా సన్నిహితంగా వెలిగిన వ్యక్తి మోషే. కొన్ని పరిస్థితుల వల్ల రాజకుటుంబంలో పెరిగినప్పటికీ చివరకు తన వాళ్ళైన హెబ్రీయుల గురించి తెలుసుకున్నాడు. అప్పటికే యాకోబు కుమారులైన హెబ్రీయులు ఫరోరాజు కింద బానిసలుగా మారిపోయారు. వీరిని విడిపించి నడిపించే బాధ్యతను మోషే తీసుకున్నాడు. ఈ బాధ్యతను స్వయాన దేవుడే మోషేకు అప్పగించాడు. దేవుని శక్తిని ఫరోరాజుకు చూపించి ఎర్ర సముద్రాన్ని చీల్చి హెబ్రీయులను నడిపించి వాగ్దత్త భూమికి తీసుకుని వచ్చాడు. దేవుని నుంచి ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును గైకొన్నాడు. కతోలిక చర్చిలో కనిపించే దివ్యబలి పీఠం, గురువులు, పూజా వస్త్రాలు, ఆరాధనాక్రమం, ఇవన్నీ నాడు మోషే ప్రవక్త ఇజ్రాయేలీలకు చెప్పినవే. అనంతరం మనమందరము లేవీయ కాండంలో అడుగు పెడతాం. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు ఒక్కొక్కటి పువ్వు విచ్చుకున్నట్లుగా ఇక్కడ మనకు విశదీకరమవుతాయి. ఇజ్రాయేలీలు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఈ పుస్తకం క్షుణ్ణంగా వివరిస్తుంది. బలులు ఎలా అర్పించాలో, వాటి క్రమం ఏమిటో క్షుణ్ణంగా, మరింత లోతుగా వివరిస్తుంది. అయితే ఇప్పుడు ఈ భౌతిక ఆచారాలకు అంత ప్రాధాన్యత లేదు. సైన్స్ లేని నాటి సమాజంలో రోగాల నుంచి, అపవిత్రత నుంచి దూరంగా ఉండేలా ఆయా ఆజ్ఞలు, నిబంధనలు జారీ అయ్యాయి. అయినప్పటికీ నూతన గ్రంథాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే ఈ గ్రంథం
గ్రంథం మీద పట్టు తప్పనిసరి. ఇంతటితో ఈ పుస్తకాన్ని ముగించి సంఖ్యాకాండంలోనికి ప్రవేశిస్తాము. ఇందులో కూడా పలు బలి అర్పణలకు సంబంధించిన నియమ నిబంధనలు కనిపిస్తాయి. ఇజ్రాయేలీలకు దేవుడు మన్నాను, పూరేడు పక్షుల మాంసాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తాము. ఇవి నేడు కథోలిక శ్రీసభలో అర్పించేటువంటి క్రీస్తు శరీర రక్తాలకు గుర్తుగా మనకు కనిపిస్తాయి. అప్పద్రాక్ష రసాలకు మరియు క్రీస్తు రక్తమైనటువంటి ద్రాక్ష రసానికి గుర్తుగా ఇవి మనకు కనిపిస్తాయి. యాజకులకు తర్వాత లేవీయులకు ఇచ్చేటువంటి బాధ్యతలు కూడా ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. ఐగుప్తు నుంచి మోవాబు మీదుగా కనానులో ప్రవేశించి అక్కడ మోషే సరిహద్దులను నియమించడంతో ఈ గ్రంథం చరిత్ర ముగిసి ద్వితీయోపదేశ కాండం ప్రారంభమవుతుంది. ఇందులో కూడా మోషే ప్రవక్త ప్రధాన పాత్ర పోషిస్తాడు. మోవాబు నుంచి ప్రయాణం ప్రారంభించి యోర్దాను వద్దకు చేరుకుంటాడు. అక్కడ మోషే ప్రవక్త ప్రజలకు మరోసారి దేవుని ఆజ్ఞల గురించి వివరిస్తాడు. రెండవసారి దేవుని ఆజ్ఞలను గురించి వివరించడం వల్ల దీనికి ద్వితీయ ఉపదేశ కాండము అంటే రెండవసారి చెప్పినటువంటి గ్రంథము అనేటువంటి అర్థం వచ్చింది. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు, వాటి వివరణ, కొనసాగింపు, వాటి వ్యాఖ్యానాలను మోషే ప్రవక్త ప్రజలకు అందిస్తాడు. అప్పటి వరకు ఆచారాల నడుమ ప్రవాహంలో వెళ్లే దైవవాక్కు అనంతరం దైవప్రేమ అనే సాగరంలో జాలువారుతుంది. దేవుడు ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ప్రజలు దేవుణ్ణి ఎలా ప్రేమించాలో, ఎలా పూజించాలో ఈ గ్రంథం స్పష్టంగా వివరిస్తూ ఉంటుంది. ఎందుకంటే తన మరణం దగ్గర పడిందనే విషయం మోషేకు తెలుసు గనక ఆయన ధర్మశాస్త్రంలోని ప్రతి ఆజ్ఞను ప్రజలకు వివరించడం ప్రారంభించారు. అందుకే దైవ నియమాలను పూసగుచ్చినట్లు తన వారికి వివరిస్తాడు. అనంతరం మోషే మరణించడం, ఆ తర్వాత యెహోషువ నాయకత్వ పగ్గాలు అందుకోవడంతో పంచమ గ్రంథాల చరిత్ర ముగుస్తుంది. ఈ 5 గ్రంథాలనే పెంటాట్యూక్ అని పిలుస్తారు. యూదులు దీన్ని తోరా అని పిలుస్తారు. యూదులు తోరాని కంఠస్థం చేయడం వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆచారం. ఈ 5 గ్రంథాల్లో మనకు దేవుబలి పూజ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాడు మోషే ప్రవక్త ఆధ్వర్యంలో జరిగిన పస్కాబలి క్రీస్తు మరణాన్ని, అందులోని రొట్టెలు క్రీస్తు శరీరాన్ని, గొర్రెపిల్ల రక్తం క్రీస్తు రక్తాన్ని సూచిస్తూ ఉంటాయి. ఇజ్రాయేలీ అర్పించే బలులు నేడు శ్రీసభ అర్పిస్తున్న దివ్యబలి పూజకు గుర్తులు. గురువులు ధరించే వస్త్రాలు, బలిపీఠాలు, దివ్యవచనాలు వంటి వాటిలో దాదాపు 50% పైగా ఈ 5 పుస్తకాల్లో మనకు కనిపిస్తాయి. దీని ద్వారా శ్రీసభ ఎంతగా నాటి దేవుణ్ణి, ఆయన గుర్తులను ప్రతిబింబిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆదాము నుంచి మోషే వరకు దేవుడు వందలాది వ్యక్తులతో ప్రజలను నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే మనుషులు మాత్రం ఆయన నుంచి దూరంగా వెళ్ళడానికే ఇష్టపడ్డారు. పవిత్రతలో నడపాలని దేవుడు భావిస్తే పాపంలో నడవడానికి ప్రజలు ఆసక్తి చూపారు. దేవుడు అపార ఓర్పు కలిగిన వాడు, అందుకే ప్రజలను భరిస్తూ వచ్చాడు. నాడు ఇజ్రాయేలీలకు మోషే ప్రవక్త ఎలా జీవించాలో చెప్పినట్లే క్రీస్తు భూమి మీదకు వచ్చి మనం ఎలా జీవించాలో చెప్పాడు, ఒక మాదిరి చూపించి వెళ్ళాడు. మరి మనం దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నామా? పరిశీలించుకోవాలి. మోషే మరణంతో ఓ పెద్ద లోటు ఏర్పడింది. మరి దాన్ని యెహోషువ తీర్చగలడా? యెహోషువ తర్వాత ఇజ్రాయేలీలను ఎవరు నడిపించారు? దేవుడు వారికి తోడున్నాడా లేదా వంటి పలు అంశాలను తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆమెన్.